ఇప్పుడు మనకి దేశమంతా కూడా ఒకటే చర్చ నడుస్తుంది, టిక్టాక్ 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 అని. ప్రతి 10 మందిలో 8 మంది ఈ యాప్ ని వాడుతూ ఉన్నారు మన ఇండియాలో చూసుకుంటే. సో ఏ దేంట్లో అయినా సరే మనకి పాజిటివ్ వే ఉంటుంది, నెగటివ్ వే ఉంటుంది. సో మాక్సిమం వచ్చేసి ఏంటంటే ఈ టిక్టాక్ మీద అందరికి కూడా ఒక నెగటివ్ ఇంప్రెషన్ పడిపోయింది. ఒక టిక్టాక్ నే మనం చూస్తున్నాం కానీ మిగతా యాప్స్ అన్ని కూడా, ఒకప్పుడు మనకి ఫేస్బుక్ ఉండేది అలాగా పాజిటివ్ చూస్తాం నెగటివ్ చూస్తాం చాలా గోలైంది. సో ఇప్పుడు టిక్టాక్ మీద అలాగే నడుస్తుంది. ప్రెసెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ దీన్ని అయితే బ్యాన్ చేసింది. సో మనం, అది చైనీస్ యాప్ కాబట్టి మనందరం కూడా దాన్ని బాయ్కాట్ చేద్దాం. జై హింద్. ఏంటి టిక్టాక్ ఎత్తేస్తున్నారంటగా, ఎత్తేను దరిద్రం బా, లేకపోతే దాకడ వీడియో పెట్టడం వస్తనే రావట్లేదని చెక్ చేసుకోవటం, ఆ పాపులర్ అయిన వాళ్ళ వీడియోస్ చూసి మేము కుళ్ళుకొని చచ్చిపోవటం, ఈ బాధ అంతా ఉండదు తొక్కలేదు. పోతే పోయింది పాని, ఊరికే చేయలేక చచ్చిపోతుంది. చేస్తే మళ్ళీ ఏమన్నా లైక్స్ వస్తాయా? సత్తాయా? రావు. కమెంట్స్ రావు, ఏమీ ఉండవు. ఎంతసేపు వాళ్ళకే వ్యూస్ ఇస్తాడు, వాళ్ళనే హైలైట్ చేస్తాడు. శర్వాణి షారు, వెల్ నోన్ యాజ్ స్మైలింగ్ డాల్ ఇన్ టిక్టాక్. నాకు టిక్టాక్ పోతున్నందుకు ఒకవైపు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఒక మంచి ప్లాట్ఫామ్, నా టాలెంట్ చూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది, అండ్ హ్యూజ్ ఫ్యామిలీ ఒకటి దొరికింది, అండ్ మంచి మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు. దాని పరంగా అయితే నాకు చాలా బాధగా ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ గవర్నమెంట్, ఆ యాప్ వల్ల మనకి ఏదో ఒక ముప్పు ఉంది, మన దేశానికి ఏదో ఒక ముప్పు ఉంది కాబట్టి దాన్ని బ్యాన్ చేశారని నేను అనుకుంటున్నాను. యాజ్ ఐమ్ అన్ ఇండియన్, ఐ రెస్పెక్ట్ దట్ బ్యాన్. జై హింద్. ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయమే, టిక్టాక్ యాప్ బ్యాన్ చేయబడింది. ఇన్నాళ్ళు మనం టిక్టాక్ యాప్ వల్ల చాలా ఎంజాయ్ చేసాం, మనల్ని టిక్టాక్ యాప్ చాలా ఎంటర్టైన్ చేసింది. మనం టిక్టాక్ వల్ల ఎన్నో వింత వింత విషయాలు తెలుసుకున్నాం, మనం చాలా నేర్చుకున్నాం టిక్టాక్ యాప్ నుంచి. ఎందరిలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చింది ఈ టిక్టాక్ యాప్. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ మన టిక్టాక్ యాప్ని బ్యాన్ చేయడం జరిగింది. అది ఎందుకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏముంది. మనం ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఇండియన్ గవర్నమెంట్ మనకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది, అండ్ మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. మనం కూడా మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేద్దాం, అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ సేవా భద్రతకు మనం సమర్థిద్దాం. ఎనీవే, స్టే సేఫ్, స్టేట్ హోమ్, అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఇండియన్ గవర్నమెంట్. బై బై. లాస్ట్ 1 మంత్ నుంచి మనం చాలా న్యూస్ విని ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అయి ఉన్నాం. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఎంటర్టైన్ మీద కాన్సన్ట్రేట్ చేసి మనం టైం వేస్ట్ చేస్తున్నాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చైనా యాప్ అన్ని బ్లాక్ చేసి చేయమన్నారు, బ్యాన్ చేస్తున్నారు. ఎందుకంటే దేర్ మస్ట్ బి సమ్ రీజన్, ఆ రీజన్ మనం అర్థం చేసుకోవాలి. దే ఆర్ రియల్ హీరోస్, ఎవరు మన బార్డర్ దగ్గర మన కోసం, ఆర్మీ మన కోసం ప్రొటెక్ట్ చేస్తున్నారు, దే ఆర్ రియల్ హీరోస్. మనం ఈరోజు అందరం కలిసి వాళ్ళని సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ అవర్ ఆర్మీ, సపోర్ట్ అవర్ నేషన్. హీరోస్ అంటే వాళ్ళు, మన బాలీవుడ్ హీరోస్, టాలీవుడ్ హీరోస్ దే ఆర్ జస్ట్ ఎంటర్టైనర్స్, మన హీరోస్ కాదు వాళ్ళు. టిక్టాక్ చేసే వాళ్ళు కూడా హీరోస్ కాదు. ఎవరైతే మన కోసం వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి అక్కడ బార్డర్ దగ్గర కష్టపడుతున్నారో వాళ్ళు మన హీరోస్.